అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేటలో వేంచేసియున్న శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయ 12వ వార్షికోత్సవం ఆలయ వ్యవస్థాపకులు గొర్లిరాము, వేపూరి రమేష్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ 12వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయాన్ని పూలతో ప్రత్యేకంగా అత్యంత సుందరంగా అలంకరించారు. వార్షికోత్సవంలో భాగంగా ముందుగా ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మగారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, కలశ స్థాపన, నవ కలశ పూజ, అభిషేకాలు, విశేష పూజలు, నీరాజన మంత్ర పుష్పాలు మొదలగునవి అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, చెరుకు రసం, సెంటు, లవండరు, గంధం, పంచలోహాలు, కాశీగంగ, పళ్ళ రసాలతో, అదేవిధంగా ప్రతి ఇంటి వద్ద నుండి తీసుకొచ్చిన ఒక బిందెడు నీళ్లతో అమ్మవారికి అత్యంత ఘనంగా అభిషేకాలు చేశారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు. అనంతరం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మ కృపకు పాత్రులయ్యారు. అలాగే వేద పండితులు, అన్నమాచార్య వాక్య వ్యవస్థాపకులు తిమ్మాపాత్రుని చక్రవర్తి గారి ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నమయ్య కీర్తనలకు ముగ్ధులయ్యారు. అనంతరం తిమ్మాపాత్రుని చక్రవర్తి, లక్ష్మీ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం ఇటీవలే అనకాపల్లి జిల్లా బ్రాహ్మణ సంఘానికి ఇన్ఛార్జిగా నియమితులైన శ్రీ ప్రతాప్ శర్మగారిని ఆలయ కమిటీ సభ్యులు, పెద్దలు శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ 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 కనకదుర్గమ్మవారి ఆలయ 12వ వార్షికోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆలయ అభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. 1990లో చిన్న పందిట్లో మొదలైన ఈ కార్యక్రమం 2012లో ఆలయం నిర్మించుకుని ఈ 12 సంవత్సరాలుగా ప్రతి కార్యక్రమాలు, పూజలు దిగ్విజయంగా కొనసాగించడానికి సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడిన గ్రామ పెద్దలకు, పురప్రజలకు ఆలయ కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అలాగే భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలు కూడా మీ సహాయ సహకారాలు ఎప్పుడూ ఇలానే ఉండాలని ఆకాంక్షించారు. అలాగే మా ఆలయ అర్చకులు సూర్య ప్రతాప్ శర్మ గారికి జిల్లా అర్చకుల సంఘం ఇన్ఛార్జిగా నియమించినందుకు ఈ ఆలయానికి గౌరవంగా మేము ఆనందం వ్యక్తపరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి మండలం అనకాపల్లి లక్ష్మీదేవిపేటలో వెలిసిన శ్రీ శ్రీ కనకదుర్గమ్మ ఆలయ 12వ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. 1990లో చిన్న పందిట్లో మొదలైన ఈ కార్యక్రమం 2012లో ఆలయం నిర్మించుకొని ఇప్పటిదాకా 12 సంవత్సరాలు అంటే పుష్కర కాలంగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి సహాయ సహకారాలు అందించిన గ్రామ పెద్దలకు, పురప్రజలకు, భక్తులకి అందరికీ కూడా
ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ఆలయం అభివృద్ధి దినదిన ప్రబద్ధమానం అవడానికి సహాయ సహకారాలు అందించినటువంటి అందరికీ కూడా ఈ 12వ వార్షికోత్సవం సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి ముందు కూడా మా భవిష్యత్తులో కూడా మీరందరూ సహాయ సహకారాలను అందిస్తారని ఆశిస్తున్నాం. అలాగే 2012లో ఆలయం నిర్మించిన దగ్గర నుండి ఉన్నటువంటి సూర్యప్రతాప్ శర్మ గారికి జిల్లా అర్చక సంఘానికి ఇన్ఛార్జిగా ఇచ్చారు. మా ఈ ఆలయానికి ఇచ్చిన గుర్తింపు కింద గౌరవం కింద మేము ఎంతో ఆనందం వ్యక్తపరుస్తున్నాము. అలాగే మా ఆలయాన్ని సహాయ సహకారాలు అందించడానికి ఆలయ వ్యవస్థాపకులు అయినటువంటి గొర్లి రాము గారు విశేష కృషి చేస్తున్నారు. అలాగే ఈ ఆలయం నిర్మించిన దగ్గర నుండి ఉన్నటువంటి అందరికీ కూడా ఆలయ పాలకవర్గానికి కూడా ముందు ముందు మనంత అభివృద్ధిలో ఈ ఆలయాన్ని తీసుకెళ్ళడం సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. జై దుర్గా భవాని. శ్రీ కనక దుర్గమ్మ 12వ వార్షికోత్సవానికి ఈరోజు అశేష ప్రజానీకి అందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క యానివర్సరీకి భారీ అన్న సమారాధన కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి చాలా విరాళాలు ఇస్తారు. ఈ విరాళాలతోనే ఇంతటి చక్కటి కార్యక్రమం చక్కగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా కష్టపడేటప్పుడు నలుగురే ఉంటాం, కానీ ఈ ఒక్క కార్యక్రమం అయ్యేసరికి కొన్ని వందల మంది వచ్చి సేవ చేస్తారు. ఇది అమ్మవారితో ఒక మహిమ. ఈ మహిమను మనం మర్చిపోకూడదు. అలాగే లక్ష్మీదేవిపేట పురప్రజలందరూ కూడా ప్రతి విషయానికి కూడా మాకు సహకరించి ముందుకు తీసుకెళ్తారు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని జరిపిస్తున్న ఈ వ్యవస్థాపకులు గొర్లి రాము గారు, వేపూరి రమేష్ గారు, విగ్రహదాత దొడ్డి రాము గారు, కొనతాల వాసు గారు, ఈ అవకాశం మరి ఎవ్వరికి కూడా రాదు. అమ్మాయి వాళ్ళతో చేయించుకుంది ఈ కార్యక్రమం. ప్రతీది కూడా కనక దుర్గమ్మ అడుగులో అడుగు వేయడమే తప్పించి మేము ముందుకు రాము. ఆ అమ్మ ముందు అడిగేస్తే వెనకాల మేము అడిగేసుకుంటూ వెళ్తాం. ఇంతటి చక్కటి కార్యక్రమాలు ఇంత చక్కగా జరుగుతుందంటే ఈ యొక్క కనక దుర్గమ్మ మహిమే. కాబట్టి ప్రతి ప్రాంతం నుంచి కూడా, వేరే దేశాల నుంచి కూడా, రాష్ట్రాల నుంచి కూడా మనకి ఇంత చక్కటి అవకాశం డొనేషన్లు వస్తున్నాయంటే మన కనక దుర్గమ్మ ఆలయం లక్ష్మీదేవిపేట ప్రార్థనా సొసైటీకి చాలా మంచి పేరు ఉంది. ఈ మంచి పేరుని ఇంకా ముందు ముందుకి పెద్దగా డెవలప్ చేసి ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా ఒకే తాటి మీద అడుగుదామని కోరుకుంటున్నాం. జై దుర్గా భవానీకి.